రూతు గ్రంథము 2వ అధ్యాయము చివరి వరకు 23 వచనాలు ఉన్నాయి. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. మీ భాగాన్ని మీరు అర్థమయ్యే రీతిగా స్పష్టంగా బిగ్గరగా చదవండి. నయోమి పెనిమిటి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయెజు. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయెజ్ది. అప్పుడు బోయెజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, ఆమె నేను కోయవారి వెనుక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగనప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. అందుకు ఆమె, నా ఏలిన వాడు, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినాను. నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. ఆమె ఏరుకొండకు లేచినప్పుడు బోయెజు ఆమె పనుల మధ్య ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దొలగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసేవి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడనుగాక అనగా, ఆమె తాను యవన యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియచెప్పి, యవన యొద్ద నేడు పనిచేసి తినో అతని పేరు బోయెజు అనెను. మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతను నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలుకడుగా ఉండమని నాతో చెప్పిన నేను. అందరం కలిసి 23వ వచనం చదువుకుందాం. కాబట్టి యవల కోత గోధుమల కోత ముగే వరకు ఆమె ఏరుకొనచ్చు బోయెజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభు, కృప కలిగిన స్వామి, మాకు ఇచ్చిన ఆరాధన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీ బిడ్డలముగా నీ బల చుట్టూ చేరి ఉంటున్నాం. మా మధ్య తీసుకుని వచ్చిన నీ వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య ధ్యానములో నడిపించండి నాయన.
పరిశుద్ధాత్మ ద్వారా నాయన వాక్యాన్ని మాకు బోధించండి నాయన. మా ఆత్మీయ జీవితాలు ఎరిగిన దేవుడు, మాకు మేలు చేసే దేవుడు నాయన. మా అవసరాలకు తగినట్లుగా, మా ఆశకు తగినట్లుగా నాయన నీ వాక్యాన్ని పంచిపెట్టండి. సమృద్ధి అయిన సంతృప్తికరమైన ఆహారం, జీవాహారం మాకు దయచేయమని అడుగుతుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీ ఇంటికి వచ్చారు నాయన, నీ యొద్దకు వచ్చారు, ఆశతో వచ్చారు నాయన. వారి ఆశను మీరే తీర్చమని కోరుకుంటూ నీ దయలో నడిపింపు కొరకే మమ్మలను సమయాన్ని వాక్య భాగాన్ని అప్పగించుకుంటూ ప్రార్థన స్తుతి వందనములతో క్రీస్తు ప్రభు శక్తిగల నామపేట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఆరాధన సమయంలో దేవుడు మన సహాయపడ్డాడు, అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఆరాధన సమయంలో మరి దేవుడు మనకు చేసినటువంటి మేలును మనం తలపోసుకుంటా ఉంటాం. ఏదో కొన్ని వాక్య భాగంలో నుండి ఏ గమనానైతే మన గమనాన్ని తీసుకొని రాబడితే అవి మనం గమనించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం చూస్తూ వచ్చిన వాటిలో నా కేడము అనేది ఒకటి, రెండోది నాకు అతిశయాస్పదము, మూడవది నా తల ఎత్తుకునేటట్టు చేసినవాడు, తర్వాత నాకు ఆధారం యెహోవా, నా ప్రార్థన ఆలకించాడు, ఇంకేం చూసాం మనం? అది కూడా మీరే చెప్పండి అంటారు. నేను భయపడను, చివరిలో ఆశీర్వాదాలు, ఇవి క్లుప్తంగా మీరు విన్నారు. ఆరాధించండి అన్నప్పుడు మీరు నోరు తెరవలేదు ఎక్కువ మంది. మేము కొంత కనిపెట్టాల్సి వచ్చింది. నోరు తెరవకూడదు అని ఇంటి దగ్గరే తీర్మానం చేసుకొని వచ్చారా? ఈరోజు ఆరాధన చేయకూడదు. నేను చాలాసార్లు క్రింద కూర్చొని మీలాగానే ఆరాధనలో పాల్గొన్నా. మాకు ఆరాధన చేయటానికి సమయం దొరికేది కాదు అసలు. ఎందుకంటే పోటీ అనమాట, ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకేసారి ఇద్దరు మొదలు పెట్టడం తెలియక, అప్పుడు కార్డ్లెస్ మైకులు లేవు, ఒకేసారి ఇద్దరు ముగ్గురు మొదలు పెట్టడం సమయం దొరికేదే కాదు అసలు. మీ సమయం ఇచ్చినా కానీ మీరు ఆరాధన చేయలేదు అంటే ఈరోజు ఆదివారం ఆరాధన చేయకూడదు అనుకొని మీరు వచ్చారేమో నాకు తెలియటం లేదు. లేకపోతే దేవుడు మీకేం మేలు చేయలేదా? దేవుడిచ్చే అభయము ప్రోత్సాహం మీకు అక్కర్లేదా? దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని ఆయన సహవాసాన్ని పిలిస్తే కనీసం నోరు తెరిచి రెండు మాటలు ఆయనకు ఆరాధనలో మీరు చెప్పలేని కృతజ్ఞత హృదయం మనకు లేదా? ఇచ్చిన సమయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? పరిశుద్ధుల సహవాసంగా సంఘంగా మనం కట్టబడాలంటే మనకిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోకుండా వెనకబడిపోతూ ఉంటే, వారం వారం వెనకబడిపోతూ ఉంటే అందుకైనా మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుందే, లేకపోతే ఆయన సహవాసాన్ని పిలుచుకుంది? మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో నుండి నా భాగం నేను పొందాలి అనే ఆశ మీకు ఉండాలి కదా. మరి మీకు అవకాశం వచ్చినప్పుడు మీ భాగం మీరు తీసుకొని ఆరాధన చేస్తే మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎంత సంతోషపడతాడో మీరు ఆలోచించండి. దేవుడు అది కోరుకోవడం మీ దగ్గర నుండి. మీరు దేవునికి ఆ రీతిగా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే ఆధిక్యత మీకు ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు? దేవుడు బాధపడడా, విచారించడా మీ విషయము? ఆరాధన మనం ఆత్మీయంగా విశ్వాస విషయాల్లో ఎట్లా ఎదుగుతున్నాము అనేది సిగ్నల్స్ అది తెలుసుకుంటాం మనం. నేను ఆరాధనలో ఆరాధన చేస్తున్నాను అంటే ఆత్మీయంగా నేను ఎక్కడ ఉన్నాను, ఏ స్థాయిలో ఉన్నాను దేవుడికి అర్థమైపోయింది. నా అనుభవాలు ఏంటి అనేది అది దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధ సమాజంగా మనం కూడినప్పుడు, దేవుడు మన మధ్య ఉన్నప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు అది మన నుండి. కాబట్టి దయచేసి ఆరాధన సమయాలు ఉన్నప్పుడు మీరు ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో మనము ఎలీమెలకు భార్య నయోమి, అట్లాగే వాళ్ళు అక్కడి నుండి రావటము, మోయాబుకు రావటం, అక్కడ తండ్రి చనిపోవటం, ఇద్దరు కుమారులు చనిపోవటం, కోడండ్రు ఓర్ఫా రూతులు అక్కడ 10 సంవత్సరాలు ఉండటము, తిరిగి ఓర్ఫా అక్కడే ఆగిపోవటం, రూతు
నయోమితో కలిసి బెత్లెహేముకు రావటం అనేది మనం మొదటి వచనంలో చూసాం. రెండవ అధ్యాయము రూతు గ్రంథములో చాలా చక్కనిది, చక్కని లింక్గా మనం ఆ గ్రంథాన్ని అర్థం చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. అందుకని మనం అధ్యాయం అంతా కూడా చదివాం, కొద్దిగా సమయం ఎక్కువైనా కానీ. ఇక్కడ రెండు మూడు విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొదటి వచనంలో చెప్పబడిన రీతిగా బోయేజును గురించి, ఈ గ్రంథం పేరు రూతు కాబట్టి చరిత్ర అంతా కూడా రూతు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే రూతు చుట్టూ చరిత్ర తిరిగేటప్పుడు బోయేజు లేకుండా రూతు చరిత్ర లేదు కాబట్టి బోయేజును కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మూడవది, ఈ అధ్యాయంలో నయోమి అత్తగారు కోడలు రూతు గారు, అత్త కోడల మధ్య ఏ రీతిగా సంబంధము, సహవాసము, స్నేహము వాళ్ళు కలిగి ఉన్నారు అనేది కూడా ఈ అధ్యాయంలో అంతకుముందు కొంత ధ్యానించాం, ఇప్పుడు కూడా కొంత మనం ధ్యానించవచ్చు. మొదటి వచనం చూడండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయేజ్. కాబట్టి ఇక్కడ బోయేజ్ విషయములలో పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను. పెనిమిటి ఎలీమెలకు, ఎలీమెలకు అర్థం ఏంటి? నా దేవుడు నా రాజు, గాడ్ ఈజ్ మై కింగ్ అంటే ఎలీమెలకు. ఈయనకి బంధువు ఉన్నాడు ఒక ఆయన. కాబట్టి బంధువులు చాలాసార్లు తీగలు లాగుతూ ఉంటారు బంధువులు కదా, మా వాళ్ళండి అంటాం. ఒక్కోసారి ఏమంటామంటే మా ఇంటి పేరండి అంటాం, మంచిదే. కాదండి మా వంశము అండి అంటారు, మంచిదే. కాదండి మా కజిన్స్, పెదనాన్న చిన్నాయన పిల్లలు, పెద్దమ్మ చిన్న పిల్లలు, బంధుత్వాన్ని ఒక్కొక్కసారి చాలా చక్కగా మనం కలుపుకుంటూ ఉంటాం, మంచిదే అది. ఏంటంటే బంధువులు ఉండటం దేవుడి అనుగ్రహించినటువంటిది, బంధువులతో సహజీవనం చేయటం కూడా చాలా మంచిది అన్నమాట. అందుకని ఇక్కడ చరిత్రలో ఎలీమెలకు ఉన్నాడు నయోమి పెనిమిటి, ఆ ఎలీమెలకు బంధువు ఉన్నాడు అని చెప్తా ఉంది. ఈ బంధుత్వం గురించి మనం ఆలోచన చేసేటప్పుడు పరిశుద్ధుల సహవాసంగా మనము ఒక ఇంటిలోకి వచ్చాం, ఒక కుటుంబంగా మనం చేరి ఉంటాం. మనం ఏంటంటే క్రీస్తు కుటుంబం మనది, వీఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుని కుటుంబం మనది. ఈ దేవుని కుటుంబంలో అంకులోళ్ళు ఉంటారు, ఆంటీ వాళ్ళు ఉంటారు, అన్నయ్యలోళ్ళు ఉంటారు, అక్కయ్యలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు అన్నమాట. ఈ దేవుడు కుటుంబంలో దేవుడు మనల్ని సమకూరుస్తూ ఉంటాడు, ఆయా సమయాల్లో సమకూరుస్తూ ఉంటాడు. ఒకవేళ 40 సంవత్సరాల క్రితం మనం అందరం లేకపోవచ్చు, ఇది పరిచర్య ఆరంభమైన, 30 సంవత్సరాల క్రితం కొంతమంది ఉండొచ్చు, 20 సంవత్సరాల క్రితం కొంతమంది ఉండొచ్చు, ఇప్పుడు మనం అందరం ఉండాం, కుటుంబంలో సభ్యులం అనేటప్పటికీ ఈ కుటుంబం ఎట్లా వచ్చిందంటే అపొస్తలుల కార్యములు 20:28 మనకు తెలిసిన వాక్యం ఏంటంటే, దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము అంటాడు. ద చర్చ్ ఈజ్ బాట్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. సంఘము లేకపోతే దేవుని కుటుంబం ఏంటి? మనకున్న బంధుత్వం అంటే బ్లడ్ రిలేషన్ అంటారు, మాది రక్త సంబంధీకులం అండి అంటాం కదా. ఇంటి పేరు వస్తే రక్త సంబంధీకులం అండి. నేను హై స్కూల్లో చదివేటప్పుడు బంధువులు ఒకళ్ళు చనిపోతేనో సమాధి పెట్టి మోస్తా ఉన్నా, గబోబర్ నన్ను పిలిచి ఒరే నువ్వు మొయ్యకూడదురా అన్నారు. ఇదేది నన్ను మొయ్యకూడదు, సరే అని పక్కకు వచ్చా. ఎందుకు మొయ్యకూడదు అంటే ఇంటి పేరు గల్లవాళ్ళే మొయ్యాలి, నువ్వు మొయ్యకూడదు. ఓ అట్టగా అన్నారు. అంటే ఏంటి అంటే ఇంటి పేరుకి కొద్దిగా ప్రాధాన్యత ఉంటుంది, రిలేషన్స్ లేదా రక్త సంబంధీకులు. మనమందరం కూడా ఎవరిమే? రక్త సంబంధీకులు, బంధువులమేనా కాదా? అందుకని అపొస్తల కార్యంలో 28 ఏంటంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు, సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు.
మనం ఎవరం అంటే దేవునికి చెందిన వారము. మనం మన సొత్తు కాదు, మనం ఆయనకు చెందిన వారము. కాబట్టి మనము బంధుత్వం కలిగి ఉన్న వారము. ఏ రీతిగా ఎలీమెలకు బోయేసు బంధువుడయ్యాడో మనం కూడా ఒకరికి ఒకరము, అక్కలము చెల్లెలము అన్నయ్యలు తమ్ములు అంకులు ఆంటీలు ఒకే సమాజంగా వస్తున్నా, ఒక కుటుంబానికి చెందినవారు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. వేరు వేరే ప్రాంతాలు, వేరు వేరే కుటుంబాలు, వేరు వేరే భాషలు, అయినా కానీ దేవుని దగ్గరికి వచ్చేటానికి దేవుని ఇంటిలో మనం అందరం కూడా ఒక కుటుంబంగా మనం చేయబడ్డాము. ఆ బంధుత్వం మనకు క్రీస్తు రక్తమును బట్టి ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడేమో వంశాన్ని బట్టి ఉంది, బంధువులు ఉంటా ఉంటారు. మనకైతే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో కార్చిన రక్తమును బట్టి. ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తే అతడు చాలా ఆస్తిపరుడు. బోయేసుని గురించి మనం వింటున్నాం. ఒకటేమో బంధువు, రెండవది ఎవరు? ఆస్తిపరుడు. ఒకవేళ మనలో మనం లెక్కేసుకుంటే కాదండి, అంత ఆస్తి మాకేడుందండి, అర ఎకరం పొలం కూడా లేదండి, ఉండటానికి సొంత గూడు సొంత ఇల్లు కూడా లేదండి. మరి బోయేస్ అంటే ఎక్కడండి ఆస్తిపరుడు? మిగులు ఆస్తిపరుడు అంటే ఎక్కడండి పోలిక అని మనం చెప్పుకుంటాం. నిజమే. ఆ దినాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఆయా వ్యక్తులను పిలిచి వాళ్ళని ఎక్కువగా ఆశీర్వదించాడు. అబ్రహాము విషయంలో మనం చూస్తే ఆ గొర్రెల సంపద, పశు సంపద ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే వాళ్ళ గొర్రెల కాపర్లకి వీళ్ళ గొర్రెల కాపర్లకి తగాదాలు వస్తున్నాయి. వీళ్ళ తీర్చడానికి ఇక నా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఒరే మీరు దూరంగా పోండి, మేము దూరంగా పోతాం అనేదాకా వచ్చేసింది. దావీదును కూడా ఎక్కడి నుండి తీసుకున్నాడు అంటే, దావీదు ఉద్యోగం ఏంటి ఆరంభంలో? గొర్రెల కాపరి. ఆయన సంపద ఏంటంటే తండ్రి దగ్గర ఉన్న గొర్రెలు అంతే, మంద మందను మేపుకొని వెళ్ళేవాడు అన్నమాట గొర్రెల కాపరి. అయితే చివరికి వచ్చేటానికి ఆయన రాజుగా అయిన తర్వాత సొలొమోనుకి అప్పచెబుతూ, అయ్యా నువ్వు దేవాలయాన్ని కట్టు, నేను కట్టటం లేదు, ఇన్ని మనుగుల బంగారం నీకు తీసి పెట్టాను, ఇది నా సొంతది అన్నాడు. సమాజం నుండి వచ్చింది కాదు, ఇది నా సొంత సంపాద్యంలో నుండి. ఇన్ని మనుగుల బంగారం, ఇన్ని మనుగులు వెండి, ఇన్ని మనుగుల సామర్థ్యం నేను నీకు సిద్ధం చేశాను, ఇట్స్ మై పార్ట్. సమాజం, ఇస్రాయేల్ సమాజం అంతా కొంత తెచ్చిపెట్టారు ధనాగారాల్లో. అది కాకుండా దావీదు ఏం చేశాడంటే, ఇది నాది నా వంతు నా సొంతది అని ఇచ్చినాడు. అంటే పశువుల సంపద గొర్రెల సంపదే కాకుండా ఎంత సంపద అయితే దాచిపెట్టుకున్నాడో దాంట్లో నుండి దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఆయన ఇచ్చేసాడు అనమాట. దేవుడు కూడా అంత ఎక్కువగా ఆశీర్వదించాడు. గొర్రెల దొడ్డిలో నుండి ఆశీర్వదించాడు, ఇస్రాయేల్ని పరిపాలించే రాజుగా ఆశీర్వదించాడు. కాబట్టి ఆస్తిపరుడు అనే దగ్గరికి మనం వచ్చేటప్పటికి మనం చాలాసార్లు కించెం మనల్ని గురించి మనం తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని నాదేముందులేండి పనికి మాలిని వాడని, నాదేముంది అసలు, వాళ్ళైతే వాళ్ళు ముందు లైన్లో ఉంటారు, మాదేముంది వెనకేడో కూర్చుంటాం అన్నట్టుగా మనల్ని గురించి మనం అసలు అంచనా వేసుకోమన్నమాట. ఎందుకంటే కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆస్పర్లు, వాళ్ళు బాగా ఉండవాళ్ళు, మాదేముంది అంటాం. అది కాదు, అసలు గుంట్లో పడేసారు తీసుకెళ్ళి అన్నదమ్ములు అందరూ కలిసి కదా. ఎవరిని పడేశారు గుంట్లో? యోసేపుని. అన్నదమ్ములే ఏం చేశారు? గుంట్లో వేశారు. చంపాలి, చంపండి అన్నారు. సంపద లేరా అన్నాడు తమ్ముడు, సరే తంపకుండా వేశారు. తర్వాత ఏం చేశారు? ఫిలిస్తీన్ల సర్దారులు వస్తా ఉన్నారు, ఒరే అమ్ముకుందాం రా డబ్బులు వస్తే, అమ్మేశారు. ఇక్కడ అంతే, వదిలించుకున్నారు తమ్ముడు బాధ. కానీ దేవుడే వదిలించుకున్నాడండి, దేవుడు వదిలించుకున్నాడా? గుంటలో పడేయబడ్డాడు, ఫిలిస్తీన్లకు అమ్మబడ్డాడు, జైలుకి వెళ్ళాడు, ఫోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, బాయ్ సర్వెంట్కి అయ్యాడు, ఆ ఇంటికి ఓవర్సీర్ మేనేజర్ అయ్యాడు, ఇంట్లో నుండి పారిపోయాడు, జైలుకి వెళ్ళాడు. కానీ తర్వాత ఏమవుతాడు?
ఈజిప్టును పరిపాలించేటటువంటి ప్రైమ్ మినిస్టర్. ఫరో తర్వాత సింహాసనం ఈజిప్ట్ ఐగుప్తు దేశంలో ఈయనకి ఇచ్చారండి. దేవుడు ఎంత ఎక్కువగా ఇచ్చించాడు అంటే, మనం దేవుడు హెచ్చిస్తాడు, ఆస్తిమంతులనుగా మనల్ని చేస్తున్నాడు. బోయస్ ఒక్కడే కాదు, మనం కూడా. అయితే ఆస్తి ఎప్పుడు వస్తుందంటే దేవుని బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయా రకాలుగా ఆయా దశల ద్వారా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. చాలాసార్లు ఆస్తిని గురించి మన దృక్పథం ఎట్లా ఉంటుందంటే, లూకా 12లో ఒక వచనం మనకుంటుంది. ఆయన ఏంటంటే, ఆస్తి అంతా కూర్చుకున్నాడు, ఆయనకున్న కొట్లన్నీ కూడా పెద్ద చేసుకున్నాడు. కొట్లు పెద్ద చేసుకొని దాన్యం అంతా దాంట్లో డంప్ చేశాడు. నా ప్రాణమా ఏమన్నాడు, తిను త్రాగు సుఖించు అన్నాడు. బీ మెరీఫుల్, ఎందుకంటే ఆస్తి చాలా ఉన్నది. అంటే ఆస్తి ఉండటం తప్పు కాదు, ఆస్తి ఉండటం మంచిదే. కానీ ఆస్తి పట్ల, దేవుడు మనకిచ్చిన ఔశ్వర్యం పట్ల మన దృక్పథం ఎట్లా ఉంటుంది? నువ్వు తిను, నువ్వు త్రాగు, నువ్వు సుఖించు అంటే అందుకని దేవుడు మనకు ఆస్తిని ఇచ్చింది కాదు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతాను. నువ్వు సంపాదించినవి ఎవరి అవుతాయి? నిజమే, ఈ రాత్రి మనం దేహాన్ని వదిలిపెడితే, లోకాన్ని వదిలిపెడితే మనం సంపాదించిందంతా ఎవరై అవుతాయి? అందుకని ఈ లోకంలో ఉండేటప్పుడు ఆస్తి పట్ల, ఐశ్వర్యం పట్ల మన దృక్పథం ఎట్లా ఉండాలంటే, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని ఆశీర్వాదము, ఇది దేవునిది అనేది ఉండాలి. ఆస్తి ఉండటం మంచిదే. ఆయన ఆస్తిపరుడు బోయేజు, కానీ అదే సమయంలో దేవుని ఆశీర్వాదాలు కూడా పొందటానికి సిద్ధపడ్డాడు. అందుకని పౌలు తిమోతికి రాస్తూ 1 తిమోతి 6లో ఏమంటాడంటే, ధనము సమస్త ఏంటది, ధనాపేక్ష సమస్తమైన దేనికి కీడు, కీడులకు ఏంటది, ధనాపేక్ష. ధనం కాదు, నాట్ ద ట్రెజర్ ఆర్ ద వెల్త్, బట్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ వెల్త్, అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ట్రెజర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ధనాపేక్ష అంటే డబ్బు నాది, ఆ దేవుడు కట్టాడు కదా, దాన్ని ఏం చేశాడు, చేతికొట్లో జాగ్రత్తగా పెట్టేశాడు, నాది అనే లోపల భూమిలో దాచిపెట్టాడు. దేవుడు ఇచ్చిన దాన్ని అంతే పెట్టాడు, బ్యాంకులో కూడా వేయలేదు అనమాట. ఒరే, నువ్వు బ్యాంకులోనన్నా వేసేవాడివి కదరా, ఎందుకు వేయలేదురా, వడ్డీతో నేను తీసుకునేవాడిని కదా అన్నాడు. అంటే చాలాసార్లు ఏం చేస్తాంటే, దేవుడు ఆశీర్వదిస్తాడు నిజమే, కానీ ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి పొందాం. అందువల్ల ఆస్తి పట్ల మనం ఏం చేయాలంటే, అయ్యా నువ్వు ఇచ్చావు, ధనాపేక్ష ఉండి నా డబ్బు, నా డబ్బు, నాది అనేది ఎప్పుడైతే వచ్చుద్దో, సమస్తమైన దేనికి మూలం, కీడులకు మూలం. ఎందుకు కీడులు తెచ్చుకుంటాం? దేవుడిచ్చాడు సంతోషమే, దేవునికి వందనాలు చెప్దాం, దేవుని కొరకు చక్కగా ఉపయోగిద్దాం. అవి మూటలు కట్టుకొని కీడు తెచ్చుకోవద్దు. అసలు దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని, ధనాన్ని దేవుని కొరకు వాడదాం, అప్పుడు ఆస్తి ఏమవుద్ది, ఇంకా ఎక్కువ అవుద్ది. ఎప్పుడైతే దేవుని కొరకు వాడతామో మన ఆస్తిని ఏం చేస్తాడు దేవుడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. అది మనం గుర్తు తెచ్చుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. తర్వాత మూడో విషయం ఇక్కడ మనం చూస్తే, బోయెజ్ది అతడు ఎలీమెలకు వంశపు వాడై యుండెను. ఆయన వంశాన్ని గూర్చి వచ్చేటప్పటికి ఎలీమెలకు వంశము అంటే ఇశ్రాయేలీల చరిత్రలో ఇది చాలా ప్రధానమైన ఘట్టం. లింకను గురించి చెప్తున్నాడు అన్నమాట. ఎలీమెలకు, ఆ తర్వాత బోయెజు, తర్వాత బోయెజ్ దగ్గర నుండి దావీదు తండ్రి అయిన యెష్షయి, యెష్షయి తండ్రి ఓబేద్ వస్తాడు, ఆ యెష్షయిలో నుండి దావీదు, అది యెష్షయి అంటా ఉన్నాడు. ఇది చిగురు. ఏం చిగురు అంటే యూదా గోత్రము. అక్కడి నుండి ఎవరు వస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు. చూడండి, ఎలీమెలకు మంచిదే,
అంటే ఎలీమెలకు వంశం వాళ్ళు ఎవరు? బోయెజ్. ఆ వంశం ఏమైపోయింది? ఆశీర్వదించబడింది. ఎలీమెలకు ఎక్కడ చనిపోయాడు? ఎక్కడ చనిపోతాడు? మోయాబు వెళ్ళిపోయాడు. మోయాబులో చనిపోయాడు. చరిత్ర ఆగిపోయిందా? ఆగిపోలేదు. హిస్టరీ స్టార్టెడ్ అగైన్. గాడ్ స్టార్టెడ్ టు వర్క్ అగైన్. మరలా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఎలీమెలకు అయిపోయిన తర్వాత ఎలీమెలకు వంశపు వాడైనా బోయేసు వచ్చాడు. కాబట్టి మనము ఆయా సమయాల్లో ఒక లింక్గా ఉంచాడు దేవుడు మనల్ని. మనం ఏంటంటే సంఘములో, పరిశుద్ధుల సహవాసములో మనకు లింకు. నాకు ప్రాధాన్యత ఉన్నది, అది దేవుడిచ్చిన ఆధిక్యత. దానిని నేను గుర్తించాలి, దానిని నేను కాపాడుకోవాలి, దానికి ప్రాముఖ్యతను బట్టి నేను మెలగాలన్నమాట. అది చాలా అవసరం. నాకు ఏమీ లేదు అని మనం ఎవరం కూడా అనుకోకూడదు. కానీ ప్రతి ఒక్కరికి ఉన్న స్థానము ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు కుటుంబంలో సభ్యులం. మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారం మనం. అందుకని వంశము గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మనం మిస్సింగ్ లింక్గా ఏ ఒక్కరం కూడా ఉండకూడదు. దేవుని ఆశీర్వాదాలు నేను పొందాలి, నా కుటుంబం పొందాలి, నేను పొందాలి, నా ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదాలు పొందాలి, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రతి ఒక్కరం కూడా కోరుకోవాలి. కానీ ఎలీమెలకు వచ్చాడు, మోయాబు పోయాడు, స్టోరీ అయిపోయింది అంటానికి లేదన్నమాట. గాడ్ వర్క్స్. దేవుడు పని చేస్తాడు. ఆయన వంశపు వాడైనా బోయెజ్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. అందుకని నాలుగో విషయం మనం చూస్తే, మొదటిది బంధువు, రెండవది ఆస్తిపరుడు, మూడవది వంశపు వాడు, నాలుగవది అతని పేరు బోయెజు. మొదటి వచనములు బోయెజ్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఇన్ హిమ్ ఈస్ స్ట్రెంగ్త్. అంటే ఆయన బలవంతుడు, లేకపోతే ఆయన బలము కలిగిన వాడు. ఆయన బలవంతుడు, లేకపోతే ఆయన బలము కలిగిన వాడు. ఇన్ హిమ్ ఈజ్ స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. కాబట్టి బోయెజ్ అంటే ఎవరంటే, హెబ్రీ భాషలో ఆ పదానికి అర్థము అది అన్నమాట. ఆయన బలవంతుడు లేక బలము కలిగిన వాడు అనేది. చాలాసార్లు ఈ పదాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు దేవుని దగ్గరకు వస్తే మనం బలవంతులమా కాదా అనేది నాకు చూస్తే నాదేముందండి, రిటైర్డ్ టీచర్నండి అంటారు. అంతే కదా, రిటైర్డ్ టీచర్కి ఏముంటుంది? బలముండదు, ఏముండదు. కానీ నేను నమ్ముకున్న దేవుని కంటే బలవంతుడు. కాబట్టి నా బలం ఎక్కడ ఉంటుంది ఉంటుందంటే, నేను నమ్ముకున్న దేవునిలో నా బలం ఉంటుంది. నాకు శక్తి లేదు, కానీ నేను నమ్ముకున్న దేవుని శక్తిమంతుడు. అందుకని యెషయా ప్రవక్త ఏమంటాడంటే 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సమాధానపతి, బలవంతుడైన దేవుడు. ఇట్స్ ఎ మైటీ గాడ్ అన్నట్టు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు గారిని గురించి ముందుగానే రాసిపెట్టాడు. ఇట్స్ ఎ మైటీ గాడ్. కాబట్టి బలవంతుడైన దేవుడు ఉన్నాడు మనకి. కాబట్టి మనము ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయా సమయాల్లో ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతుంటాం కదండి. ఒక్కోసారి మనం కరువుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, ఒక్కోసారి శోధనలో పడిపోతూ ఉంటాం. కానీ మనకు ఆశ, లేకపోతే మనకు నిరీక్షణ ఏంటంటే, నా దేవుడు బలవంతుడైన దేవుడు, నేను బోయెజ్ని అని మనల్ని మనం ప్రోత్సహించుకోవలసిన వారంగా ఉంటున్నాం. రెండవ వచనం చూసినట్లయితే 2:2, మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. ఇక్కడ రూతు నయోమిల సంబంధం
మనం కొద్దిగా చూడగలుగుతాం. రూతు ఆమె చేసిన తీర్మానం పైన 16వ వచనంలో మనం చూస్తాం. 1:16, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, నీవు వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటనే నేను నివసించేదను అని ఒక చక్కని తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకొని ఎవరింటికి వచ్చారండి? బెత్లెహేము అత్తగారింటికి వచ్చారు. ఏ బ్యాగ్తో వచ్చి ఉంటారు? ఎంత బ్యాగేజీతో వచ్చి ఉంటారు? వాళ్ళు ఏమైనా లారీలు బుక్ చేసుకొని వచ్చి ఉంటారా? లేకపోతే చిన్న ట్రక్కులో సామాన్ తెచ్చుకొని ఉండుంటారా? మీరు ఆలోచించుకోండి. సరే వచ్చారు, తాళం తీశారు, ఆ ఇల్లు ఎట్లుంటుంది? ఎంతకాలం ఉండేది? ఎట్లా ఉంది? 10 సంవత్సరాలు దాటిపోయింది. వీళ్ళు 10 సంవత్సరాలు మోయాబులో ఉండరు కదా. మరి 10 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మళ్ళా ఆ ఇంటికి వస్తే సెన్సస్ వాళ్ళు వచ్చి ఒక కాగితం అంటించి వెళ్ళారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఒక కాగితం అంటించి ఉంటారు, పంచాయతీ వాళ్ళు వచ్చి ఇంకొకటి ఏదో అంటించి ఉంటారు, డిమాండ్ నోటీసులు అని, పన్ను కట్టలేదు, కరెంటు పీకేసాం, ట్యాప్ కనెక్షన్ పోయిందని. ఆ ఇంటికి వచ్చి వెళ్ళి శుభ్రం చేయాలి. మరి శుభ్రం చేయటానికి నయోమి పెద్దది, రూతు యవ్వన ప్రాయంలో ఉన్నది. అప్పుడు వివాహం అయ్యిందంటే 21 సంవత్సరాలు భారత రాజ్యాంగం ప్రకారం, లేకపోతే 19 సంవత్సరాలు ఆడపిల్లకి, తర్వాత 10 సంవత్సరాలు అయిపోయింది, 29, 32, 30 సంవత్సరాలు వయస్సు రూతుది. మరి ఇంటిని శుభ్రం చేసుకోవటానికి ఎంత సమయం బయట ఉంటుంది? ఇలా అమ్మ పూజ ఏదో అట్టుంది, కిటికీ ఏంది అసలు రాటం లేదు, అసలు కిటికీ బోల్ట్ ఏంది ఎట్ట ఉండిపోయింది, ఇంట్లో నేను ఉండాలా? శుభ్రం చేసుకుంది మొత్తం. ఎవరు శుభ్రం చేసి ఉంటారు? అత్తేమో చీపురు ఏదంటే ఆ చీపురు నేను తీసుకుంటానులే, శుభ్రం చేసింది. శుభ్రం చేసుకున్న దాంట్లో దాంట్లో ఉంటున్నారు. అంటే అత్త కోడళ్ళ మధ్య సంబంధం, లేక తల్లి కూతుర్ల మధ్య సంబంధం ఎట్లా ఉందో ఈ వచనంలో 2వ వచనంలో మనం చూస్తే, మోయాబీయురాలైన రూతు, ఎందుకనగానే పరిశుద్ధాత్మ దేవుడు రూతును గురించి రాసేటప్పుడు మోయాబీయురాలైన రూతు, మోయాబీయురాలైన రూతు అనేది మరలా మరలా రాస్తూ ఉన్నాడు. ఎందుకని రాస్తూ ఉన్నాడు చెప్పండి? ఎందుకు మరలా మరలా జ్ఞాపకాన్ని తీసుకొని వస్తున్నాడు? నయోమి ఏమో యూదురాలు, రూతేమో అన్యులు, మోయాబీయురాలు దేవుని సహవాసానికి అర్హత లేదు, దేవుని ఆరాధించడానికి వాళ్ళు వీలు లేదు. అయినను కానీ ఆ మోయాబీయురాలు వచ్చి ఎవరితో సహవాసం చేస్తున్నారో? యూదురాలతో సహవాసం చేస్తున్నారు. అందుకని దేవుని యొక్క కార్యాలు ఎట్లా ఉంటాయంటే యూదులకు మాత్రమే కాదు అన్యులకు కూడా, ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు క్రైస్తవేతరులకు కూడా, ఇది వీళ్ళకు మాత్రమే కాదు ఇది అందరికీ, దేవుడు అందరివాడు అని తెలియపరచడానికి మోయాబీయురాలైన రూతు కూడా వచ్చింది, మోయాబీయురాలైన రూతు కూడా ఆశీర్వాదాలు పొందుతూ ఉంది అనే విషయం మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని ఇక్కడ మనం చూస్తే రూతు ఆమెతో ఏమంటుందంటే, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి. ఆ పదాలు ఎట్లా రాశారో చూసారా? ఎట్లా రాశారు? నీ సెలవైన ఎడల నేను ఎక్కడ పోతానా? పొలానికి పోతాను. చూడండి, అత్తగారికి ఇచ్చిన గౌరవము లేక ప్రాముఖ్యత లేక స్థానము ఏంటంటే, అత్తగారండి, ఆంటీ, మరి మీరు నన్ను పొమ్మంటారా? నీ సెలవు ఇస్తే, నీకు ఇష్టమైతే, నీకు అనుకూలమైతే నేను పనిచేసుకుంటాను, నేను పొలానికి వెళ్ళి పనిచేసుకోవాలి. చూడండి, క్రొత్తోళ్ళు ఎవరు ఆ ఇద్దరిలో? ఊరు తెలిసిన వాళ్ళు, మనుషులు తెలిసిన వాళ్ళు, బంధుత్వం ఉన్నవాళ్ళు ఎవరు? నయోమి. నయోమి వెళ్ళి, అయ్యా మీ పొలంలో నా కోడలు వచ్చి పనిచేసుకుంటుంది అయ్యా, కొద్దిగా అవకాశమే, అడిగిపెట్టి కోడలను పంపిస్తే కోడలు ఎప్పుడు
సరేలే పర్మిషన్ తీసుకున్నారు కదంట్లే అని ధైర్యంగా వెళ్ళుద్ది. తెలియదు పొలం, పనివారు తెలియదు, యజమానుడు ఎవరో తెలియదు, వెళ్ళాలి అంటే భయమే కొద్దిగా. అయినా కానీ ఏం చేస్తుంది, అడుగుతా ఉంది నయోమిని, ఏమండి అత్తగారండి కొద్దిగా సెలవిస్తారా, కొద్దిగా అనుమతిస్తారా, నేను పొలానికి వెళ్ళి పనిచేస్తాను, మనకు కావలసిన తిండి గింజలు నేను తీసుకొని వస్తా, మరి తినాలి కదా, జీవనాధారం ఏమి లేదు కదా ఇక్కడ, కానీ నేను వెళ్ళి కూలి పని చేస్తాను, కూలి పని చేసుకొని నేను కొంత గింజలు తీసుకొస్తాను, వాటితో మనం పోషించబడతాము అంటానికి తను అడుగుతున్న విధానం చూడండి. నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోతాను అనేటప్పటికీ ఆమె ఏం చెప్ చూడండి, చివరిలో రెండవ వచనం చివరి భాగం, నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనేనో ఏం చెప్పింది, నా బిడ్డ, తెలంగాణ భాషలో పాడతారు బిడ్డ అని, నా బిడ్డ నువ్వు వెళ్ళు అనే చక్కగా పదం, నా కుమారి అనే పదం వాడుతుంది, మై డాటర్. చాలాసార్లు మన కుటుంబాల్లో కొన్ని ఇల్లు దర్శించేటప్పుడు కొంతమందిని గురించి ఏం చెప్తారంటే, ఈ అమ్మాయి మా రెండో అమ్మాయి అండే అంటారు. ఓ అట్లాగా, ఏంటి రెండో అమ్మాయి అంటే కోడలు, కోడలే కానీ కోడలుగా ఇంట్లో ఉండదు, అసలు కూతురులాగానే ఆ ఇంట్లో ఉంటుంది. అత్త మామూలు చూడటం కూడా కూతుర్ని ఎట్లా చూస్తారో అట్లాగే కోడలను కూడా చూస్తున్నారు. అందుకని మా రెండో అమ్మాయి అండే, ఈ అమ్మాయిని చాలాసార్లు మొగోళ్ళని గురించి అట్లా చెప్పటం వెళ్ళలేదు, కానీ ఆడవాళ్ళని గురించి మాత్రం చెప్పటం మనం వింటూ ఉంటాం. అంటే ఏంటంటే కోడలికి ఏ స్థానం ఉందో కూతురు కూడా అదే స్థానం ఉన్నది అనేది. కుమారి నువ్వు నా కూతురు అమ్మా, ఈ పదము రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో మరలా మరలా రావటం చూస్తూ ఉన్నాం. బోయేజ్ కూడా అంటాడు నా కుమారి అంటాడు. అంటే ఏంటి, ఆమె పొందిన గౌరవం చూడండి, అత్తగారింటి దగ్గర ఆమె పొందిన సహవాసం ద్వారా, ఆమె కష్టపడటం ద్వారా, ఆమె సాక్ష్యాన్ని ఎట్లా లేవనెత్తుకుందంటే, నువ్వు నా కుమారివమ్మా, నా కూతురు అమ్మా, నాకిద్దరు కొడుకులు కుమార్తెలు లేరు, కానీ నువ్వు నా కుమార్తె నా ఇంటిలో అనేటప్పటికీ అత్త కోడల మధ్య ఉన్న సంబంధం ఎంత చక్కగా ఉందో, ఎంత అందముగా ఉందో, అది మనం దేవునికి వందనాలు చెల్లించాలి. కాబట్టి కుటుంబాల్లో ఆ సత్సంబంధాలు మనం కలిగి ఉండటానికి ఎంతైనా ప్రయత్నం చేయాలి. తను అడుగుతుంది ఏంటంటే, పొలమునకు నేను వెళ్తాను, ఒకటి పని చేసుకుంటానికి నేను వెళ్తాను అనేటప్పటికీ క్రొత్తగా వచ్చిన ఆమె, మరి మీరు ఏం పేరు పెడతారో నాకు తెలియదు, ఏడు సిస్టర్స్ అంతా కలిసి కొద్దిగా స్పీడ్ ఏమో, కొద్దిగా ఎక్కువ చొరవ తీసుకుంటుందేమో, మరి బాలం ఎవరిది, ఆమె వెళ్ళి పనిచేసి తీసుకురాలేదు కదా, మరి నేను వెళ్ళి పని తీసుకురాలి అనేది తనంతట తాను ఆలోచించింది, వ్యక్తిగతంగా తనంతట తానే ఆలోచన చేసి, లెట్ మీ డూ సంథింగ్ ఫర్ మై ఫ్యామిలీ, లెట్ మీ స్టాండ్, నేను ఇక్కడ నిలబెడతాను, అసలు నేనే వెళ్తాను పొలంలోకి, ఏ పొలం కనపడుద్దో ఆ పొలంలోకి నేను వెళ్తాను, అసలు ఎవరు నాకు అవకాశం ఇస్తే అక్కడ నేను ఏరుకుంటాను అని చక్కగా తను ఒక తీర్మానం చేసుకుంది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఎంత చొరవ తీసుకుందో ఆలోచించండి, అత్తగారింటి దగ్గర కోడలు తీసుకునే చొరవ కాదు అది, కూతురు తీసుకునే చొరవ అది. ఎందుకంటే ఆ బాధ, ఆ సందర్భము, ఆ సమస్య, వాళ్ళు ఉన్న పరిస్థితులు అట్లా తీసుకొచ్చేసింది. ఓ కుమారి అనేటప్పటికీ ఈమె ప్రోత్సాహం పొందింది, నేను పొలానికి వెళ్తాను, నేను పని చేస్తాను. చాలాసార్లు ఈ దినాల్లో ఏమనుకుంటామంటే, ఏమండి ఆయన లేడు కదా, భర్త చనిపోయాడు కదా, మరి భర్త పైన పోషణ అంత ఎవరిది, అత్తగారు చూడాలి బాధ్యత కదా, నాకేం పని, ఆమె తెచ్చిపెట్టుద్ది, ఉండా ఇంటిని కాస్తే తాకట్టు పెట్టుకుంటుంది, నాకెందుకు అనుకోవాలి కదా. ఆలోచించండి, బాధ్యత ఎవరిది, పెద్దోళ్ళు ఎవరు, అత్తగారు పెద్దోళ్ళు,
అత్తగారు ఏం చేస్తారో, వడ్డీకి తెస్తారో, అప్పు తెస్తారో, చేబోదులో ఉండయిలు తాకట్టు పెడతారో, నాకెందుకు? నేను కోడల్ని తెచ్చి పెడితే నేను వండి పెడతాను, అంతే కదా నా పని. తెచ్చి పెట్టకపోతే వండి పెట్టేది, తెచ్చి పెట్టేది ఎవరు? అనుకోలేదు ఆమె. లెట్ మీ వర్క్, నేను పని చేస్తా, పొలానికి వెళ్తా. చదువుకోలేదు, కంప్యూటర్ ట్రైనింగ్ లేదు, డిప్లొమా లేదు, అకాడమిక్ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. ఏం చేసేది? పొలం పనికి వెళ్తాను. అది ఉంది నాకు, ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం, నేను పని చేస్తాను. లెట్ మీ గో అండ్ వర్క్ దేర్. ఎన్ ఇనిషియేషన్ టు వర్క్, ఆ విల్లింగ్నెస్ టు వర్క్, ఆ డిటర్మినేషన్ టు వర్క్. ఈ దినాల్లో పనిచేసేవాళ్ళు ఆ డిటర్మినేషన్ తక్కువైపోతుందండి. మోషే చరిత్రలో మనం చూస్తే, పాత నిబంధన చరిత్రలో, మోషేని పెంచడానికే ఆ బిడ్డ ఫరో కుమార్తె ఏం చేసిందంటే, తల్లిని పిలిచి అమ్మ ఈ బిడ్డను పెంచు అంది. పెంచేటప్పుడు ఏం చేసిందంటే, ఆమె చేతితోటి మోషేకు వస్త్రాలు కుట్టేది, కుట్టి ఆ వస్త్రాలు ధరింపు చేసేది. తల్లి ప్రేమ ఎట్ట చూపిస్తారంటే అట్ట చూపిస్తారు. నా బిడ్డ, బిడ్డను పెంచాలి కాబట్టి సొంత చేతులతోటి కుట్టి ఆ వస్త్రాలు వెయ్యాలి. యాకోబు జీవితంలో యోసేపుకి రంగుల రంగుల దుస్తులు వేశారు. రంగుల రంగుల దుస్తులు వేసేటాలకి అన్నదమ్ములకి ఏమయ్యింది? అసూయ పుట్టుకొచ్చింది. రంగుల రంగుల దుస్తులు ఎక్కడే అంటే, తల్లి శ్రమది, తల్లి ప్రయాసపడింది కాబట్టి నా బిడ్డకు రంగుల రంగులే నేను కుడతాను, నేను చేస్తాను, కష్టపడతాను. నా బిడ్డ అందంగా ఉండాలి, నా బిడ్డ చక్కగా అందరికంటే బాగా కనపడాలనే తల్లి యొక్క ఆశ ఏమవ్వాలి? కష్టములకు దారి తీయాలి, కష్టపడాలి. డోర్క చనిపోయినప్పుడు అపొస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం అనుకుంటా, తను కూడా ఒకవేళ సిస్టర్స్ అనుకో, మీరేం మాకే చెబుతున్నారు, బ్రదర్స్కి ఏం చెప్పటం లేదు అని. 9వ అధ్యాయము ముప్పై తొమ్మిది అందరం కలిసి చదువుకుందాం. 9:39 అపొస్తల కార్యముల గ్రంథం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు డోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుతూ అతని ఎదుట, అయ్యా డోర్క అయ్యా ఎంత కష్టపడేదయ్యా, అసలు ఊరుకునేదే కాదయ్యా, అవి శ్రమ పడుద్దయ్యా, చాలా కష్టపడుద్దయ్యా, చూడయ్యా ఈ అంగీలు, ఈ వస్త్రాలు నాకు కుట్టిందయ్యా అని చెప్తా ఉంటే, ఒక స్త్రీ శక్తి, కుటుంబంలో ఒక స్త్రీ యొక్క అవసరము, స్త్రీ కష్టపడటం, ప్రయాసపడటం, ఇండస్ట్రీ అండ్ ద లేబర్ దట్ దే డూ ఇన్ ద హోమ్. ఒకవేళ పురుషుడు పొలంలోకి వెళ్ళి వ్యవసాయం చేసి రావచ్చు, ఒకవేళ పురుషుడు ఉద్యోగానికి వెళ్ళి రావచ్చు, కానీ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న సిస్టర్ చేయాల్సిన పని ఏంటంటే, బీ ఎంగేజ్, సమయాన్ని ఖాళీగా ఉంచకూడదండి. ఏదో పని చేయాలి. ఏం పని చేయాలి? మనల్ని ఖాళీగా ఉండకూడదంటే ఆ ఇంటి ఇంటికి వెళ్ళి ఆ మాటలు ఈ మాటలు చెప్పి పొలాలు పెట్టించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఖాళీగా ఉండరు అసలు, వీళ్ళ మాటలు వాళ్ళకి వాళ్ళ మాటలు ఎలా పెట్టేసేస్తారు ఇక అంతే. కొంతమంది అయితే పచ్చిగడ్డి వేస్తే ఏమంటారు అంటేనా, నిజమేనా? పచ్చిగడ్డి అట్ట మండుద్దండి అంటే, పచ్చిగడ్డి అయితే బొగ్గును మండుద్దు అంట. ఏంటి? శత్రుత్వం. ఊరి నాయనో అంటే ఏంటంటే, ఆ పని చేయంగానే ఏ పని చేస్తాం, అనవసరమైన పని చేస్తామండి, సోమారులం అయిపోతున్నాం, ఇంటి పనులు పట్టించుకో, బిడ్డలను పట్టించుకో, భర్తలను పట్టించుకో, ఏం పని అండి మన పని? ఇంటిలో మన బాధ్యత, మనకున్న స్థానాన్ని మనం ఎరగాలి,
మనం పనిచేయాలి. దేవుడు అది మనకి ఇచ్చాడు, అది మన స్థానాన్ని మనం కాపాడుకోవాలి. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే కుమారి అని చెప్పటంలో ఆ రీతిగా వాళ్ళకున్న సంబంధాన్ని ఈ రెండవ వచనం ఒకవేళ సిస్టర్స్ కంఠస్థం చేస్తే చాలా మంచిది ఇంటికి వెళ్ళిన తర్వాత. అంతేకాదు బ్రదర్స్ వాళ్ళకంటే ముందు కంఠస్థం చేసి వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే కుటుంబంలో మనం కూడా ఉన్నాం, వాళ్ళు ఏదన్నా ఎదగాలి, ఏదన్నా తెలుసుకోవాలంటే ముందు మనం, తర్వాత వాళ్ళకి అందించాలి. తర్వాత మూడవ వచనంలో మనం చూసినట్లయితే రూతు యొక్క వ్యక్తిత్వాన్ని కొద్దిగా రెండవ వచనంలో కూడా మనం చూస్తాం. ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగా ఏరుకొందును. నేనేం చేయాలి? ఎవరిదన్నా కటాక్షం కావాలి. ఎవరి కటాక్షం నేను పొందుతానో వారి వెనుక నేను పరిగణం ఏరుకుంటా. లెట్ మీ గో. కోతకాలం అది, ఎవరి కోతకాలానికి బెత్లెహేము చేరారు, అయిపోయింది. ఈ బెత్లెహేము చేరిన తర్వాత కోతకాలం కాబట్టి ఏం చేయాలి? కోతకు వెళ్తున్నారు పనివాళ్ళు. కోతకు వెళ్ళేటప్పుడు కొంత పరిగా పొలాల్లో పడిపోతూ ఉంటుంది, కొన్ని కంకులతో కూడిన అక్కడ పడిపోతూ ఉంటాయి. ఈ పరిగా అంతా ఏం చేస్తారంటే కొయ్యటం, కోసుకుంటా వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కోత కోసిన తర్వాత కట్టలు కడతారు, ఇంత ఇంత కట్టలు, అది అంటుకడ వదిల మీద వదిలిపెడతారు. వదిలిపెట్టిన తర్వాత మిగిలిన కంకెలు ఒకటే అర అక్కడక్కడ పడతూ ఉంటాయి, అవన్నీ ఏరుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె ఏడవ వచనం వస్తుంది, ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. ఎప్పుడు వచ్చిందండి? ఉదయం నుండి ఏరుకుంటా ఉందండి. తీరిగ్గా 10:30కి రాల ఆమె. మరి ఎక్కడ కటాక్షం దొరుకుద్దో తెలియదు. మరి ఒకవేళ మజ్జిగన్నం బాక్సులో పెట్టుకొని బయలుదేరిందేమో, ఎప్పుడు దొరుకుద్దో తెలియదు, ఎట్లా దొరుకుద్దో తెలియదు. సరే ఒక పొలం కనపడింది, వాళ్ళు కోత కోస్తూ ఉన్నారు. ఆ కోత కోస్తున్న దగ్గరికి ఈమె కూడా వెళ్ళింది, పరిగ ఏరుకోవటం మొదలుపెట్టింది. ఎవరి కటాక్షము నాకు కలుగుద్దో అని ఈమె ఏం చేస్తుందంటే ఎదురు చూస్తూ ఉంది. అది కొంత ఆశ మనం కలిగి ఉంటాం, కొంత నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ సమ్ హోప్ అనమాట, నిరీక్షణ. నేను ఈ పని చేస్తాను, ఇక్కడికి వెళ్తున్నాను, నాకు అది దొరుకుద్ది, దొరికితే కొద్దిగా గొప్ప సంపాదిస్తాను అనే ఆశ మనకే ఉండాలన్నమాట. కటాక్షము నాకు కలగాలి, నేను వెళ్తాను, నిలబడతాను. ఏ ఊరి మీద ఎందుకు వచ్చావు నన్ను అడుగుతారు. నేను ఈ పని మీద వచ్చాను, వాళ్ళు చేసుకో అంటే నేను చేస్తాను, లేదు అంటే సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతాను అనుకోవచ్చుగా. అంటే ఎవరి కటాక్షము కలిగను అంటే అర్థం ఏంటంటే ఆమె ఆధారపడుతుంది ఇంకొకళ్ళ మీద. ఇది నా ఆధిక్యత, ఇట్స్ మై ప్రివిలేజ్, నాకు ఇవ్వాల్సిందే. ఎవరు ఒకళ్ళు ఎవరు పిలుస్తారు, పెద్ద ఆసాం ఎవరు, ఏదేంది మంచి ఆసాములు ఎవరు లేరే, నన్ను ఎవరు పిలవలేదే అని అలా తిట్టచ్చుగా. నన్ను ఎవరు పిలవలేదు అది ఒక హక్కుగా ఆమె తీసుకోలేదు. కానీ ఆమె ఏడవుతుందంటే దయా, ఇంకో తెలుగులో ఏం పదం అంటే అనుగ్రహము. ఏమండి పన్నిస్తారండి నాకు? అనుగ్రహం కావాలి. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చేలోకి వెళ్ళాలి, పొలంలోకి వెళ్ళాలి, నేను అనుగ్రహం పొందాలి. కాబట్టి వాళ్ళ అనుగ్రహం నేను పొందాలి. కానీ ఇది నా హక్కు, ఇది నా బాధ్యత, ఎవరిరా ఇకపోతే నేను అలిగి వెళ్ళిపోతాను కదా. అందుట్లో ఆడవాళ్ళు అలగటంలో ముఖ్యం అన్నమాట, బలాడు అలుగుతారన్నమాట. మొగళ్ళు కూడా అలుగుతారు, వాళ్ళ పద్ధతి వేరే అనుకోండి. ఇక్కడ ఏంటంటే చూడండి, ఆమె ఉద్దేశం చూడండి, ఆమె దయ, కనికరము, జాలి ఇతరుల నుండి పొందటానికి సిద్ధంగా ఉంది. షీ వాస్ రెడీ, ఆమె సిద్ధపాటు కలిగి ఉంది. ఏంటి? వారి అనుగ్రహం కోసం. వారు పనిస్తారు, వాళ్ళ పొలంలో పనిచేయాలి, వాళ్ళు కొద్దిగా పరిగె ఏరుకోవటానికి. అమ్మా ఎవరు? సరే ఏరుకోపో, ఏరుకోమ్మా అనాలి నన్ను. కాబట్టి ఆమె ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటు
దేవుని దగ్గర సిద్ధపాటు. ఆ సిద్ధపాటుతోటి ఆస్తో పొలం దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గర కటాక్షం కలిగినా వాళ్ళ దగ్గర నేను ఉంటానంది. ఈ రెండవ వచనము రూతు గ్రంథానికి చాలా కేంద్రం అన్నమాట. ఈ గ్రంథం అంతా కూడా దాని చుట్టూ తిరిగింది. ఆమె తీసుకున్న నిర్ణయం, ఆ ఏ కటాక్షం కలిగినా ఆ పొలంలోకి వెళ్తాను, ఆయన దగ్గరికి వెళ్తాను, ఆ పనివారి దగ్గర నేను పనిచేస్తాను అనేది చాలా మూలమైనటువంటిది అన్నమాట. మనం కొద్దిగా మూడవ వచనంలోకి వెళ్తే, కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేనుకోయి వారి వెనుక పొలంలో ఏరుకొనెను. మూడవ వచనం ఆరంభం చూశారు కదా, కంజంక్షన్ ఏమంటాడా, కాబట్టి. ఏం కాబట్టి అక్కడ, ఎందుకని ముందు కాబట్టి అని రాశాడు? ఆమె అత్తగారితో చెప్పింది, అత్తగారు పర్మిషన్ ఇచ్చారు, ఈమె వెళ్ళటానికి సిద్ధపడింది, బాక్స్ ఏదో తీసుకుంది, పొలంలో పనిచేయాలి, పరిగ ఏరుకోవాలి, దానికి సిద్ధపడింది, వచ్చేసింది. ఎవరి పొలం, ఎవరి పొలం ఎదురు చూస్తూ ఉంది. చూడండి, మన తరపున కొంత ఒక అడుగు మనం మెట్టేస్తే దేవుడు రెండు మెట్లు వేస్తాడు మన కోసం. ఊరికి సోమరతనంగా కూర్చుంటే మనం కాదు, కానీ ఒక మెట్టే దేవుడేమంటాడు, రెండు మెట్లు వేస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక మెట్టు కూడా వేయకుండా ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడే ఏం తెరవటం లేదు అనుకుంటే లాభం లేదు, పొలంలోకి వెళ్ళింది. అందుకని కాబట్టి అనేది చాలా ప్రాముఖ్యమైన పదం. అది కాబట్టి అంటే ఏంటంటే, దేవుని యొక్క పనిని చూపిస్తూ ఉంది. గాడ్ ఈజ్ యాక్టివ్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో దేవుడు చరిత్రను కదిలిస్తున్నాడు. ఆమె వెళ్ళటం వెళ్ళటం బోయస్ పొలంలోకి వెళ్ళింది, ఆమెకు తెలియదు అది బోయస్ పొలం అని. కానీ ఎవరు కటాక్షం పొందాలని ఆశపడిందో, ప్రార్థన చేసుకుందో, దేవుడు ఆయన దూతలను పంపించాడు, దేవుడు మనసు ఇచ్చాడు, నేరుగా బోయస్ పొలంలోకి వెళ్ళటానికి దారి మార్గం సరళం చేశాడు. కాబట్టి అనేటానికి దేవుని చరిత్రలో కదిలే దేవుడు, నిన్ను నన్ను చరిత్రలో ఉంచుతున్న దేవుడు అనేది, దేవుని కార్యాలను గురించి మనం తలపోసుకోవటం చాలా అవసరం అన్నమాట. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే, ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయేస్ది. తర్వాత 4-5 వచనాల్లో, బోయేస్ బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయ్యుండును గాకని చేయును కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించు గాకనిరి. అప్పుడు బోయేసు కోయి వారి మీద ఉంచబడిన తన పని వారిని చూసి, ఇది 4-5 వచనాలు మనం చూసినట్లయితే కోత పని. మనం కొద్దిగా పొలంలోకి వెళ్ళాలి. పొలంలోకి వెళ్ళాలంటే మనం పొలం పనులు తెలియవు కదా. నాకు చిన్నతనంలో 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నా, అప్పుడు నాన్నగారు వరి పొలం వరి వేసేవాళ్ళు, మమ్మల్ని అందరం తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నీళ్లు పెడతారు చేలికి, పెద్ద పెద్ద మట్టి గడ్డలు ఉంటాయి, అవన్నీ కాలుతో దొక్కాలి. ఆ రోజులో ట్రాక్టర్లు లేవన్నమాట. కాలుతో దొక్కుండా అంటే మేము కాలుతో దొక్కేది పడేది బురదలో, అది బురద నీళ్ళు కదా, పొలంలో ఉండేది. మాకేం తెలుసు, అలవాట్లేదు, ప్రాక్టీస్ లేదు, అంతే చేసాం. అంటే ఏంటంటే, పొలంలో పనిచేయటం అనేది బురద అవుద్ది, మురిక అవుద్ది, చెమట ఒడుద్ది, కష్టపడాలి, అవన్నీ ఉంటాయి పొలం పని అనేటకి. ఈమె ఏం చేసిందంటే, బోయేసు ఆయన పొలంలోనికి పనివారిని పంపించాడు. అది కోతకాల సమయము. ఈ సమయంలో మనం కొద్దిగా ఆలోచిస్తే బోయేసుని గురించి ఆయన బలవంతుడు అనేది మనం చూసాం. ఈయన ఎక్కడి నుండి వచ్చాడంటే బెత్లెహేము నుండి వచ్చాడు. బెత్లెహేము అనేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినది బెత్లెహేములోనే. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేములో పుట్టాడు? యోసేపు దావీదు వంశస్థుడు కాబట్టి బెత్లెహేము దావీదుపురం. అది బెత్లెహేము దావీదుపురం, సిటీ ఆఫ్ డేవిడ్ అనే పేరుంది. కాబట్టి సిటీ ఆఫ్ డేవిడ్లు ఎవరున్నారు? ఆయనకంటే ముందు వాళ్ళ నాన్న యెషయి ఉన్నాడు, వాళ్ళ నాన్న ఓబేద్ ఉన్నాడు, ఓబేద్ తండ్రి బోయేస్ ఉన్నాడు, అక్కడ ఉన్నారన్నమాట.
కాబట్టి ఈ చరిత్రను మనం చూస్తూ ఉంటే ఈ చరిత్ర యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్రలో పొలము ఉన్నది, కోత కోసేవాళ్ళు ఉండాలి, పనివారు ఉన్నారు, కోత కోస్తున్నారు. కోత కోసేటప్పుడు కొంత పరిగే వదిలిపెడతా ఉంటారు. ఇది చాలా ముఖ్యమన్నమాట. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే చూడండి, లేవీ కాండము 19వ అధ్యాయం తొమ్మిదవ వచనం అందరం కలిసి చదువుకుందాం. 19:9 మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను అని ధర్మశాస్త్రంలో మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. నువ్వు పరిగే ఏరుకోకూడదు అంటే ఏంటంటే కోత కోసేటప్పుడు కట్టలు కట్టేటప్పుడు కొంత కింద ఆగిపోయింది, దాన్ని మళ్ళీ తీసుకోకూడదు. ఈ కట్టలన్నీ ఏరి కుప్పేస్తారు. ఒకవేళ ఒక కట్ట మర్చిపోయారనుకోండి, అరే రే కట్ట మర్చి మళ్ళీ వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళకూడదు. వదిలిపెట్టింది బీదవారికి, అన్యులకు, విధవరాండ్రకు, వాళ్ళకి అది ఆహారం. వదిలిపెట్టు, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఇక దాన్ని మిగిలించేసే. అది ఎవరి కోసం అంటే దేవుడు అందరి అవసరాలు తీర్చేవాడు. అన్యులు కూడా అవసరాలు తీర్చబడాలి, బీదవారు అవసరాలు తీర్చబడాలి, విధవరాండ్రు ఉంటారు, నయోమి విధవరాలు, రూతు విధవరాలు, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారంటే పరిగ వదిలేసే. ఎవరు చెబుతున్నారు? ధర్మశాస్త్రం చెబుతుంది. కానీ దేవుని వాక్యములు, దేవుని చట్టములు, నియమములు ఒక ప్రొవిజను దేవుడిచ్చాడు అనమాట. బీదలు కూడా బతకాలి, అన్యులు కూడా బతకాలి, విధవరాండ్రు కూడా బతకాలనే వాళ్ళకి మనం ఆరాధించే దేవుడు సర్వభూజనులకు అనే దేవుడు. అన్ని దేశాలలో ఉన్నటువంటి మానవాళికి అందరికి కూడా ఆయన దేవుడు. అది మనం అర్థం చేసుకోవాలి. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్, అన్ని జనాంగములకు ఆయన దేవుడు. క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ భాగంలో ఉన్నవారికి మాత్రమే కాదు, కానీ బీదవారు ఉండాలి, విధవరాండ్రు ఉండారు, అన్యులు ఉండారు. ఎవరికైతే రక్షణ అవసరమో ప్రతి ఒక్కరు కూడా రక్షణ భాగ్యంలోకి రావాలి. కాబట్టి రక్షణ అనేది అందరికీ ఇవ్వబడింది అనే సత్యం మనం తెలుసుకోవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని ఇక్కడ బోయస్ది గురించి మాట్లాడేటప్పుడు పనివారిని ఏర్పాటు చేశాడు. పనివారు మీద ఇంకొక పనివాడు ఉన్నాడు, సూపర్వైజర్. వాళ్ళు ఏం చేయాలంటే ఎంతమంది పనివారు కావాలి. అందుకని అతను అడుగుతున్నాడు. అప్పుడు బోయేజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయువారి మీద ఉంచబడిన పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి వచ్చిన నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయోబిరాలైన యవ్వనరాలు. 6:7-8 10వ వచనం వరకు మనం చూస్తే రూతును గురించిన సాక్ష్యము ఆ పనివాడు చెప్తా ఉన్నాడు. ఆ పనివాడు చెప్పిన తర్వాత బోయస్ వింటున్నాడు. బోయస్ కూడా ఇంకా కొంత సాక్ష్యాన్ని కలుపుతా ఉన్నాడు. ఈమె ఎవరు? విధవరాలు. ఆమె ఎవరు? బేదామి. ఆమె ఎవరు? ఆ దేశం నుండి వచ్చింది పరాయిస్త్రీ. పరాయిస్త్రీ, పరదేశస్త్రాలవే, ఈ భూమి చెందినం కాదు. అయినను కానీ బోయస్ కటాక్షం పొందింది. అందుకని ఆయన ఏం సాక్ష్యం చెప్పాడు అంటే మనం చదువుకున్నది, నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు, ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందండి అంతే. ఉదయం నుండి ఇక్కడికి వచ్చింది. ఆమె ఎవరంటే మోయాబీరాలు, రూతు. ఆమె నయోమి ఇంటిలో ఉంటుంది అనే చక్కని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు మన మాటలు మన విధానం కొన్ని వందల మంది ప్రతిదినం గమనిస్తూ ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు కాదు, మన ఆఫీసులో వాళ్ళే కాదు, అసలు అనుదినము కొన్ని వందల మంది మన మాటలు మన చూపులు మన విధానము మనం ఎట్లా వ్యక్తం చేస్తున్నాం అనేది కొన్ని వందల మంది గమనిస్తూ ఉంటారు. వందల మందిలో మన సాక్ష్యాన్ని మనం ఏ రీతిగా నిలబెట్టుకుంటున్నాము అనేది చాలా అవసరం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే చిన్నది 5వ వచనములో బోయేజ్ అంటున్నాడు. ఈ చిన్నది ఎవరు అంటే అతను సమాధానంలో ఏమంటాడంటే 6వ వచనం చివరి భాగంలో యవ్వనురాలు. ఎవరండి బోయేజ్ ఏమంటాడు? అరే ఈ చిన్నది, దిస్ లిటిల్ గర్ల్. హూ ఇస్ దిస్ లిటిల్ గర్ల్ అంటే ఆయన ఏమంటాడు? నాట్ లిటిల్ గర్ల్, షీఈస్ యంగ్ ఉమాన్, షీఈస్ మేడ్ అని చెప్తా ఉన్నాడు. యవ్వనురాలు, విధవరాలు, మోయాబూయురాలు, నయోమి కోడలు అని కథ అంతా చెప్పేసేడికి సాక్ష్యం చెప్పేశాడు. చక్కగా ఎంత చక్కగా పనిచేసుకుంటుంది ఆమె, ఎవరితో మాట్లాడట్లేదు, గయ్యాలు పెట్టుకోవట్లేదు ఇతరులతోటి, పనిచేసుకుంది, కొద్దిసేపు మాత్రం విరామం ఇంటర్వల్ తీసుకుంది, మళ్ళీ ఏరుకుంటారే ఉంది. అసలు మనల్ని పనిచేసే కొంది ఆమె కూడా ఏరుకుంటానే ఉంది అని ఆమె యొక్క శ్రమను గురించి, ఆమె యొక్క దీక్ష పట్టుదలను గురించి సాక్ష్యం ఏమిటో మనం చూస్తున్నాం. అందుకని బోయేస్ ఏమంటాడంటే నా కుమారి, అది రెండవసారి అని చెప్పటం, కుమారి అనే మాట వేరొక పొలంలో ఏరుకొంటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలుకడగా ఉండుము. అమ్మా బీ స్టేబుల్, నువ్వు నిలకడగా ఉండు, నువ్వు స్థిరంగా ఉండు, వేరే పనులకు పోబాక. అసలు యవ్వన కాలముల కోత సుమారు 3 వారాలు ఉంటుంది. ఈ యవ్వన కోత అయిపోయిన వెంటనే గోధుమల కోత వచ్చింది, అదొక 3 వారాలు ఉంటుంది, ఇదొక 3 వారాలు, అదొక 3 వారాలు, సుమారు 4.5 రోజులు నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు నిలకడగా ఉండు, స్టేబుల్, స్థిరంగా ఉండు. నా పని వాళ్ళు ఉంటారు, మా పని వాళ్ళు ఎక్కడ ఏ చేలోకి వస్తే నువ్వు అక్కడికి వచ్చి పరిగేరుకుంటా ఉండు. చూడండి ఎంత మనసు. కుమారి అని సంబోధించటంలో ఎంత గౌరవించాడో చూడండి ఆ బిడ్డని. నా కుమారి నువ్వు పో అని అత్తగారు గౌరవిస్తే ఏమీ తెలియని బోయేస్ ఏమంటున్నాడంటే నా కుమారి అని ఆమె వ్యక్తిత్వాన్ని పెంచుతున్నాడు, ఆమె ప్రాముఖ్యతను పెంచుతున్నాడు, ఆమె యొక్క మర్యాద ప్రోత్సాహము ఘనత ఇస్తూ అనే పొగడతలతో పెంచి పెద్దగా చేయటం కాదు, కానీ పొగడతలు ఎత్తం కాదు, కానీ ప్రేమతో కూడిన ఆప్యాయత, ప్రేమ బంధకాల్లో ఏ రీతిగా ఒకరు ఇద్దరు ముగ్గురు దేవుని కుటుంబంలో ఉంటారో అది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమ్మా నువ్వు స్థిరంగా ఉండు, క్షేమంగా ఉండు. అంతేకాకుండా తర్వాత వచ్చిన ఏమంటాడంటే నేను యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నిన్ను ముట్టకూడదు ఎవరు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నీళ్ళు అవసరమైతే ఈ మంచినీళ్ళు తాగు, కొండల్లో నీళ్ళు ఉన్నాయి, నువ్వు ఇక్కడే పనిచేసి ఉండంటే ఈమె యొక్క సాక్ష్యాన్ని ఏ రీతిగా బోయేసు అర్థం చేసుకున్నాడు, బోయేసు ఏ రీతిగా ఈమె యొక్క జీవితంలో నుండి తను చూసిన దానిని తాను వినిన దానిని బట్టి ఒక అంచనాకు వచ్చి ఆమెకు సహాయపడుతున్నాడు. అవసరాల్లో ఉందామె, ఆమె భేదామె, ఆమెను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, అత్త కూడా పట్టించుకు ఎంతవరకు అంటే ఇంట్లో ఉండామె, కాబట్టి ఏం చేయాలి, ఏమే వెళ్ళాలి, ఏమే సంపాదించి పెట్టాలి, కాబట్టి ఆ పరిస్థితికి అనుగుణంగా ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే నా కుమారి ప్రోత్సాహమిస్తున్నాడు, నువ్వు నిలబడమ్మా, నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు, భయమద్దికన అటు ఇటు నువ్వు వెళ్ళబాక, యవనస్తులు కూడా నిన్నేమనరు, నేను ఆజ్ఞాపించాను, రే ఈ చిన్నదాన్ని ఏ మాట అనబాకండి, మా వంశపు స్త్రీ ఈమె, ఈమె నయోమి, ఎలీమెలకు మా బంధువులు, కాబట్టి ఎవరైనా గారి జాగ్రత్త ఆమెనేమే అనవద్దు. కాబట్టి ఎంత గౌరవం వచ్చిందో, ఎంత
ఎత్తి పట్టుకుంటున్నారు సమాజము. పనిచేసేవాళ్ళు అంతే చేశారు, పని వాళ్ళ మీద ఉన్న అతను అంతే చేశాడు, బోయసు అంతే చేశాడు. చూడండి, కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన వ్యక్తిత్వాన్ని ఎత్తుతా ఉన్నాడు. మన సమర్పణ బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన దాతృత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బలపరుస్తాడు. నువ్వు నిలకడగా ఉండు, నువ్వు స్థిరంగా ఉండు, ఇట్లా నమ్మకంగా ఉండు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బోయస్ లేక నయోమి, రూత్ వాళ్ళ జీవితాల నుండి మనం చూసిన దాన్ని బట్టి దేవుని అడుగుదాం. అవును, మన కుటుంబాలు లేక మనం ఇతరులతో ఉండే అఫెక్షన్, ఆ సంబంధాలు, బాంధవ్యాలు ఎట్లా ఉండాలంటే, కుమారి ఈమె కూడా మా బిడ్డ అండి, మా ఇంట్లో బిడ్డ అండి అన్న రీతిగా వాళ్ళని పోషించటం, వాళ్ళ బాగోగులు చూడటం, వాళ్ళని ప్రోత్సహించటం, వాళ్ళని నిలబెట్టడం. వాళ్ళు కూడా నేను ఖాళీగా ఉండను, నేను పని చేస్తాను, ఏ పనైనా నేను చేస్తాను అనే పట్టుదల దీక్ష ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభు బలంలో మనం పాలు పొందన ఏంటనగా, మన ఆత్మీయ జీవితాల్లో మనం దేవుని పొలంలో ఉంటున్నాం. దేవుడు మనల్ని అందరం కూడా పిలిచాడు, దేవుని కుటుంబంలో మనం ఉంటున్నాం, మన ప్రాధాన్యత మనకున్నది. ఏ ఒక్కరం కూడా మిస్సింగ్ లింక్గా ఉండకూడదు. నాదేముందలే, నాదేమి లేదు, నేను ఎవరికి పనికిరాను, నా మాటలు నా ప్రార్థన ఎవరు ఎంటలేదు, నాకు మాటలు రావు, ఎవరు అనుకోకూడదు. కానీ మన ప్రతి ఒక్కరికి దేవుని రక్తంలో కడగబడిన తర్వాత, దేవుని సంఘంలో కలపడిన తర్వాత దేవుడు మన ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుడు మనల్ని గౌరవించాడు, దేవుడు మనల్ని పైకెత్తాడు, దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు, నేను భయపడను అని ఆయన ఆశీర్వాదాలు మనం పొందబోతా ఉన్నా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మెలకోగలిగి విశ్వాస యాత్రలో ఆ రీతిగా ముందుకు సాగిపోవటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.